ఓం శ్రీ గురుభ్యోన్నమ గురు వాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు ఈరోజు మన టాపిక్ వచ్చేసి వాస్తులో ఉండేటువంటి లోపాలను చేసుకుంటే మనకు ఉండేటువంటి ఆరోగ్య సమస్యలు మెరుగుపడతాయా అనేటువంటి అంశానికి సంబంధించి ఈరోజు మన ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ముందుగా నా పేరు దుర్గా సాయనాత్మిక గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కలికైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది టాపిక్లోకి వెళ్ళిపోతే చాలామంది మేము విజిటింగ్ చేసినటువంటి సందర్భంలో కావచ్చు వాట్సాప్లో వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ షేర్ చేసుకున్నటువంటి సందర్భంలో కావచ్చు మమ్మల్ని అడిగేటువంటి ప్రశ్న ఏంటి అని అంటే సార్ మాకు ఇన్ని ఇన్ని వాస్తు దోషాలు ఉన్నాయి కదా వీటికి సంబంధించినటువంటి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటాయని చెప్పేసి కూడా కొంతమంది అడుగుతాడు మేము ప్లాన్ చెక్ చేసినప్పుడు కావచ్చు లై లైవ్ విజిట్ చేసినప్పుడు కావచ్చు చూచాయిగా వాళ్ళని అడగడం కూడా జరుగుతుంది ఇటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా అని చెప్పేసి కూడా మేము అడగడం జరుగుతుంది మరి ఆ వాస్తు దోషాన్ని సరి చేసుకుంటే హెల్త్ దోషం పూర్తిగా సమస్య పోతుందా ఆ హెల్త్ అనేది పూర్తిగా వాళ్ళకి రికవర్ అవుతారా అని చెప్పేసి కూడా కొంతమంది అడుగుతూ ఉంటారు దీనికి సంబంధించి మనకి మనం చేసినటువంటి అపాయింట్మెంట్స్కి సంబంధించి ఒక మూడు కేస్ స్టడీ గురించి మీకు ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను అయితే ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను కాకపోతే ఇక్కడ మళ్ళీ ప్రత్యేకంగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో ఒక ఈశాన్యం లోపించినటువంటి హౌస్కు సంబంధించి ఇల్లంతా బాగానే ఉండింది స్థలంలో ఈశాన్యం లోపించింది ఆ ఇంట్లో ఉండేటువంటి కుమారుడు బ్రెయిన్ అనేది మెచ్యూరిటీ అనేది లేదు ఆ ఏజ్కి తగ్గ ప్రవర్తన అబ్బాయిలో లేదు చిన్నపిల్లాగా వ్యవహరించేటువంటి వాడు అదేవిధంగా స్వల్పంగా అంగవైకల్యం కూడా ఉండటం జరిగింది మనం పక్కన ఉన్నటువంటి ఇంటి వాళ్ళకు సంబంధించి వాళ్ళ ఆగ్నేయం పెంపుంది దక్షిణ ఆగ్నేయం అది వీళ్ళకి వచ్చేసి ఉత్తర ఈశాన్యంగా వస్తుంది అది వీళ్ళకి ఇచ్చేసేయమని చెప్పేసి చెప్పడం జరిగింది వాళ్ళు కూడా విని కరెక్షన్ అనేది చేసుకోవడం జరిగింది చాలా రోజుల క్రితం చాలా సంవత్సరాల క్రితం సుమారుగా ఒక ఆరేడు సంవత్సరాల క్రితం అయితే చేసుకున్న తర్వాత జరిగినటువంటి విషయం ఏంటి అని అంటే ఆ అబ్బాయిలో మార్పు అనేది వచ్చింది ఒక సంవత్సర కాలంలో ఆ అబ్బాయి ఆ ఏజ్ ఆ అబ్బాయికి ఉన్నటువంటి ఏజ్కి తగ్గట్టుగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు కేవలం వాస్తు మార్పు చేయడం ద్వారా మాత్రమే జరిగిందా అంటే కాదు అక్కడ వాళ్ళు ఎప్పటి నుంచో మెడిసిన్ వాడుతున్నారు అబ్బాయికి చిన్నప్పటి నుంచో మెడిసిన్ వాడుతున్నారు కానీ వాస్తు మార్పు చేసిన తర్వాత ఆ అబ్బాయి పైన మెడిసిన్ యొక్క ప్రభావం చాలా బాగా పనిచేసిందని చెప్పేసి చెప్పాలి ఇక్కడ తర్వాత ఇంకొక కేస్ స్టడీకి సంబంధించి ఆగ్నేయంలో గుంతలో ఉన్నటువంటి బాత్రూమ్ ఈశాన్యం లోపించినటువంటి హౌస్కి సంబంధించి చూసిన తర్వాత ఈశాన్యం ప్లాస్టింగ్లో ఒక అంగుళ అంగుళున్నర తగ్గడం జరిగింది ఆగ్నేయం వచ్చేసి గుంతలో ఉంది కరెక్ట్గా ఆగ్నేయంలోనే బాత్రూమ్ కూడా ఉండింది ఇంట్లో ఉండేటువంటి వాళ్ళకి ఎప్పుడు అనారోగ్యాలు ఉండడం ఉంటూ ఉండడం జరిగింది దానికి సంబంధించి కూడా నేను చెప్పడం జరిగింది కొన్ని అది వాళ్ళకి మ్యాచ్ కూడా అయ్యాయి తర్వాత వాటిని సరి కూడా జరిగింది మనం అది సరి తర్వాత ఒక సిక్స్ మంత్స్లో వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లం అనేది క్లియర్ అయింది అయితే ఈ కేస్ స్టడీలో కూడాను కేవలం వీళ్ళు వాస్తు మార్పు చేయడం ద్వారా మాత్రమే వాళ్ళకు ఉన్నటువంటి హెల్త్ ప్రాబ్లం అనేది రికవర్ అయిందంటే వాళ్ళు ఎప్పటి నుంచో మెడిసిన్ వాడుతున్నారు సుమారు ఒక టూ ఇయర్స్ నుంచి మనం వాస్తు మార్పు చేయకముందు ముందు నుంచే కానీ ఎప్పుడు కూడాను మెడిసిన్కి ఖర్చు పెరుగుతూనే ఉంది నెల నెల హెల్త్ ప్రాబ్లం రికవర్ అవ్వట్లేదు తప్పితే ప్రయోజనం లేకుండా పోయింది వాళ్ళు పెడుతున్నటువంటి డబ్బులకి కానీ మనం ఎప్పుడైతే ఇంట్లో వాస్తు మార్పులు చేయించామో చేయించిన తర్వాత గ్రాడ్యువల్గా వాళ్ళు మెడిసిన్ వాడేటువంటి అవసరం తగ్గుతూ 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 వచ్చి సుమారుగా మనం వాస్తు మార్పు చేసిన తర్వాత ఆరు నుంచి తొమ్మిది నెలల్లో వాళ్ళకు ఉన్నటువంటి సమస్య అనేది తొలగిపోయింది అంటే ఇక్కడ కూడా మనకి వాళ్ళు వాడినటువంటి మెడిసిన్ మనం వాస్తు మార్పు చేసిన తర్వాత వాళ్ళ పైన బాగా ప్రభావితం చేసిందని చెప్పేసి మనం చెప్పాలి తర్వాత ఇంకొక కేస్ స్టడీకి సంబంధించి వాయువ్యం పెరిగినటువంటి సిచ్యువేషను ఉత్తర వాయువ్యం పెరిగినటువంటి సిచ్యువేషను ఉండేటువంటి హౌస్కి సంబంధించి వాళ్ళకి చెక్ చేసినప్పుడు హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయని చెప్పేసి అడిగాం ఇక్కడ కూడాను అంగుళన్నర వాయువ్యం పెరిగింది వాళ్ళకి అంగుళన్నర వాయువు పెరిగితే మనం చూసి చెప్పడం జరిగింది సరే ఇల్లంతా కొద్దిగా చిన్న చిన్న మార్పులు ఉన్నాయండి ఈ వాయుం కూడా కొద్దిగా పెరిగింది సమస్యలు ఏమన్నా ఉన్నాయని చెప్పేసి అడిగితే సార్ ఇట్లాగా క్యాన్సర్ అని చెప్పేసి చెప్తున్నారండి ప్రాబ్లంగా ఉంది మరి ఆపరేషన్ చేయాలంటున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది మనం ఈ కరెక్షన్స్ అన్ని చేసిన తర్వాత చిన్న చిన్న చేర్పులు మార్పులు ఆ వాయువు అంగుళనాలు పెరిగినటువంటి వాయువ్యాన్ని సరి చేయించిన తర్వాత వాళ్ళకు వచ్చినటువంటి రిపోర్టు ప్రీవియస్గా వాళ్ళకి ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో అది తప్పని చెప్పేసి డాక్టర్లు వాళ్ళకి చెప్పడం జరిగింది అంటే అక్కడ వాళ్ళకొక మిస్అండర్స్టాండింగ్ జరిగింది దానివల్ల వాళ్ళు రిపోర్ట్ చూసి ఇది ప్రాబ్లం అని చెప్పేసి వాళ్ళ ఆపరేషన్ దాకా వెళ్ళినటువంటి సిచ్యువేషన్ కాబట్టి కానీ మనం వాస్తు మార్పు చేసిన తర్వాత వాళ్ళకి ఆ ప్రాబ్లం లేదని చెప్పేసి తెలిసింది లేదంటే అనవసరంగా ఆపరేషన్ చేసి వాళ్ళు హెల్త్ అనేది పాడు చేసుకునేవాళ్ళు లేదనంటే ఇంకొక వేరే ప్రాబ్లమ్స్ ఏమన్నా జరిగి ఉండ అంటే ఇక్కడ కూడాను మనం చేసినటువంటి వాస్తు మార్పు తర్వాత వాళ్ళకి అసలైనటువంటి రిజల్ట్ తెలిసింది హెల్త్కు సంబంధించి అదేవిధంగా నేను చెప్పేటువంటి విషయం ఒకటే కేవలం వాస్తు మార్పు చేసుకోవడం ద్వారా మాత్రమే హెల్త్ సమస్యలు అయితే రికవర్ అవో గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా మనం మెడిసిన్ తీసుకోవాలి అది ఆయుర్వేదం కావచ్చు హోమియోపతి కావచ్చు అలోపతి కావచ్చు వైద్యం కావచ్చు మర్మాథెరపీ కావచ్చు చాలా రకాలైనటువంటి మనకి వీటికి సంబంధించినటువంటివి ఉన్నాయి ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఏదో ఒక విధానాన్ని మనం పాటించవచ్చు తర్వాత మన లైఫ్ స్టైల్ కూడా చాలా ఇంపార్టెంట్ మనం చేసేటువంటి వర్క్స్ వల్ల ఇవాళ మనకి శారీరక శ్రమ చాలా తగ్గిపోయింది ఎక్కువ మంది శారీరక శ్రమ చేయట్లేదు దానివల్ల కొన్ని కామన్ ఇష్యూస్ అనేవి ఎక్కువగా ఉండడం జరిగింది షుగర్ కావచ్చు బీపీ కావచ్చు అల్సర్స్ కావచ్చు ఇవి ఇవి లేనటువంటి ఇల్లు ఎవ్వరి ఎవ్వరికీ ఉండదు ఇవి కాకుండా వేరే ఇంకేదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే అప్పుడు మనం ఖచ్చితంగా కొద్దిగా ఇంకా పరిశీలన చేయాల్సి ఉంటుంది కానీ ఇవాళ ఈ మూడు షుగర్ కావచ్చు బీపీ కావచ్చు అల్సర్స్ కావచ్చు చాలా కామన్ థింగ్ ప్రతి ఒక్క ఇళ్ళకి అందరికీ ఇంట్లో ఒకళ్ళకి ఖచ్చితంగా ఉండేటువంటి సిచ్యువేషన్ దానికి సంబంధించి లైఫ్ స్టైల్ మార్పులు మనకు వస్తున్నటువంటి వస్తువులు ఆహారపు వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటి ప్రభావం ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి న్యాచురల్ ఫార్మింగ్ చేసేటువంటి ఆహారం తీసుకోవటము లేదంటే మనం తెచ్చుకున్నటువంటి ఆహారాన్ని జాగ్రత్తలతో సముద్ర పూపుతోనో లేదంటే రాక్సాల్ట్తోనో కడిగి వాటిని మనం వండుకోవడము ఇటువంటి కొన్ని చేయడం ద్వారా కూడాను మనకి ఇవాళ మనం ప్రస్తుతం అనుభవిస్తున్నటువంటి కామన్ హెల్త్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటుంది కాబట్టి మనకి ఆరోగ్యానికి సంబంధించి లైఫ్ స్టైల్ ఇంపార్టెంట్ చేసేటువంటి పని ఇంపార్టెంట్ తర్వాత వాస్తు ఇంపార్టెంట్ అన్నీ ఇంపార్టెంటే ఒకటి తీసేది లేదు ఒకటి పెట్టేది లేదు కాకపోతే ఎవరైతే అపోహలో ఉన్నారో కేవలం వాస్తు మార్పు చేయడం ద్వారా మాత్రమే హెల్త్ రికవర్ అవుతుంది లేదంటే ఎటువంటి మెడిసిన్ వాడకుండా వాస్తు మార్పు చేసుకోవడం ద్వారా మాత్రమే హెల్త్ రికవర్ అవుతుంది అని చెప్పేసి ఎవరైతే అపోహలో ఉంటారో లేదంటే అటువంటి నిర్ణయంలో ఉంటారో వాళ్ళు మాత్రం ఇక మీద మీకున్నటువంటి ఈ ఆలోచనని తొలగించుకోండి చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లం వేస్తే ఏం కాదు అవి చేంజ్ అవుతాయి మనం ఏదైనా చేర్పులు మార్పులు చేసుకుంటే ఆటోమేటిక్గా చేంజ్ అవుతాయి దానికి ఏం ప్రాబ్లం లేదు కానీ పెద్ద పెద్ద హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు మనకి మెడిసిన్ మనకి బాడీకి కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి అంటే మన ఇంట్లో ఉండేటువంటి వాస్తు సరి చేసుకోవడం ద్వారా మాత్రం అది సాధ్యపడుతుంది లేదంటే అప్పుడు దాకా మీరు ఏదో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తారు మనకి సరైనటువంటి మెడిసిన్ వాళ్ళ నుంచి మనకి రాదు కానీ మనం మా వాస్తు మార్పు చేసుకున్నాం అనుకోండి ఏదన్నా రిలేటెడ్ దోషం ఉంది మన హెల్త్కు సంబంధించి రిలేటెడ్ ఉంది మనం మార్పు చేసుకున్నాం అనుకోండి అప్పుడు ఆ డాక్టర్ గారు మనకి సరైనటువంటి మెడిసిన్ మన బాడీకి మ్యాచ్ అయ్యేటువంటి మెడిసిన్ ఇవ్వచ్చు లేదంటే అనుకోకుండా మనం మనకి సరిపోయేటువంటి మన హెల్త్ ఇష్యూ తగ్గేటువంటి వ్యక్తిని మనం మళ్ళీ ఎన్నుకోవచ్చు ఇంకో పర్సన్ దగ్గరికి వెళ్ళచ్చు ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు కాబట్టి ఇటువంటి పాసిబిలిటీస్ ఉంటాయి తప్పితే కేవలం వాస్తు చేంజ్ చేయడం ద్వారా మాత్రమే ఎటువంటి మెడికల్ కేర్ తీసుకోకుండా హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే తగ్గవు ఇది గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్